శాంతి పాదాల్లో నష్టపోయిన రైతాంగానికి పరామర్శకి మీరందరూ ఇలా బయటకు వచ్చి రైతుల పక్షాలు నిలబడింది మనస్ఫూర్తిగా ప్రతి పక్షానికి పేరు ధన్యవాదాలు. అన్నం పెట్టే రైతుకి మనకు అన్నం పెట్టే రైతుకి కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలబడడానికి వచ్చాం. జనసేన ముఖ్యమైన నాయకులందరితో కార్యవర్గంతో మాట్లాడుతూ ఉంటే మన నెల్లూరు జిల్లాలో కావాలి దగ్గర నుంచి ప్రతి చోట ఎంత ఇబ్బందులు ఉన్నాయి, రైతాంగం ఎంత బాధపడుతూ ఉన్నారంటే నాకు అనిపించింది. కరోనా సమయంలో కూడా ఇప్పటికీ చాలా వద్దు వెళ్ళొద్దు అన్నా కానీ ఎందుకు ముందుకు వచ్చానంటే కష్టాలు కాకపోతే ఇంకెప్పుడు రావాలి బయటికి, ఎందుకని ముందుకు వచ్చాను. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఇప్పుడు రాకపోతే ఇప్పుడు ఇంట్లో కూర్చొని ప్రయోజనం ఏంటి? అన్నం పెట్టే రైతు నష్టపోతున్నప్పుడు అన్నం పెట్టే రైతే ఉన్నప్పుడు ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఉంటామని బయటకు వచ్చాను. అలాంటి ముందుకు వచ్చిన నాకు మీరు కూడా మీ వంతు మద్దతుకి ఇలా బయటకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. మీ అందరికీ తెలుసు నేను నెల్లూరు జిల్లాలో చదువుకున్నవాడిని, నెల్లూరు జిల్లాలో పెరిగినవాడిని, నెల్లూరు జిల్లాలో బంధువులు ఉన్నవాడిని. సామాజిక స్పృహ ఎంతసేపు దేశం నుంచి తీసుకోవడం కాదు ఇవ్వడం ఇవ్వాలి అన్న ఆలోచన విధానం నాకు నెల్లూరు జిల్లా నుంచి మా స్కూల్లో నుంచే మొదలైంది. అందుకు నేను ఈరోజున పరాజయం పొందినప్పటికీ జనసేన కేవలం ఒక్క ఎమ్మెల్యేతో ఉన్నప్పటికీ కూడా ఎందుకు బయటకు వచ్చామంటే మనకి అధికారం కేవలం ఒక ఛాన్స్ ఇవ్వండి మేము అధికారంలో కూర్చోడానికి కాదు, మేము మార్పు తీసుకురావడానికి భవిష్యత్తులో అధికారం అవి అడుగుతా ఉంటే మార్పు తీసుకురావడానికి తప్ప నాకేదో అందలం ఎక్కాలని వీటి మీద ఆశలు లేవు నాకు. పరాజయం పాలవగానే ఇంట్లో కూర్చునే వ్యక్తిని కాదు, దెబ్బ పడే కొద్దీ పదునికి ఇంకా బలం తెచ్చుకునే వ్యక్తిని తప్ప అస్సలు వీటి గురించి కించిత్తు కూడా ఆలోచించే వ్యక్తిని కాదు. అలాగే ప్రతి నష్టపోయిన ఈ నివృత్తి ఫలం నష్టమైన ప్రతి రైతుకి 35,000 రూపాయలు ఇవ్వమని చెప్పి నేను డిమాండ్ చేస్తామని రైతులు చెప్పిన దీన్ని బట్టి, అలాగే భవిష్యత్తులో వ్యవసాయం లాభసాటిగా ఉండాలి, కేవలం గిట్టుబాటు ధర కాదు లాభసాటిగా ఉండాలి అని చెప్పే ఆలోచన విధానంతో జై కిసాన్ అనే ఒక బలమైన ముఖ్యమైన కార్యక్రమాన్ని జనసేన పార్టీ ద్వారా తీసుకుపోతాను. అలాగే ఇందాక 151 మంది ఎమ్మెల్యేలు ఉండి ఒకే ఇందాక దాడిలో రైతుల్ని పరామర్శిద్దామని లోపలికి పోతా ఉంటే దాడులు ఆపేస్తున్నారు మా ఊళ్ళోకి రాకూడదు అని వైసీపీ వాళ్ళు అనుకున్నారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న మీ పార్టీకి, ఒక్క ఎమ్మెల్యే ఉన్న మా పార్టీకి ఎందుకయ్యా భయం? మీకు దేనికి భయపడుతున్నారు? అలాగే పార్టీ నాయకుల మీద మొన్న ఈ మధ్యన పంచాయతీ ఎన్నికల్లో అక్రమమైన కేసులు పెట్టి, మొన్న కూడా ఒక అక్రమమైన కేసులు పెట్టి వేధిస్తూ ఉంటే నాయుడుపేట ఈ సెంటర్ నుంచి చెప్తా ఉన్నా, వైసీపీ నాయకులకి పవన్ కళ్యాణ్ భయపడే వ్యక్తి కాదు, మీరు దెబ్బ కొట్టి ఎదురు తిరిగే వ్యక్తి మర్చిపోతున్న సంగతి. ఇలాగా అధికారం కోసం అరువులు దాచే వ్యక్తిని కాదు, అన్యాయం జరిగితే నిలబడదామని వచ్చే వ్యక్తిని. అందుకని దయచేసి మీరు మర్యాద పూర్వకంగా చెప్తున్నాం. అలాగే నేను ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకుగా పెరిగిన వాడిని మర్చిపోవద్దు దయచేసి ఆ విషయం. పోలీస్ వ్యవస్థ మీద నాకు చాలా గౌరవం, పోలీస్ అధికారుల మీద నాకు గౌరవం, కానీ కొంతమంది పోలీస్ అధికారులు మా వాళ్ళ మీద అక్రమమైన కేసులు బనాయిస్తే ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ దృష్టిలో పెట్టుకున్నా దయచేసి మర్చిపోకండి. నేను చాలా గౌరవంగా ఉంటాను నాకు పోలీస్ వ్యవస్థ మీద. దయచేసి మా వాళ్ళ మీద అక్రమ కేసులు పెడతా ఉంటే మీరు రాష్ట్ర ప్రభుత్వం ఉన్న మంత్రివర్గానికి కానీ మద్దతు పలికితే మీరు
దానికి ఆ వ్యక్తులు సదరు వ్యక్తులు ఎవరో మిమ్మల్ని మేము మర్చిపోతాం. అయినా సరే ఏ వైసీపీ నాయకుడు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏ వైసీపీ నాయకులైనా సరే మమ్మల్ని ఛాలెంజ్ చేసి మేము ఇలా మీ ఊళ్ళలోకి రాకూడదంటే ఏం ఏయే జాగీర్లా ఒక్కొక్క ఊరు ఏయే జాగీర్లు మేము రాకూడదు రాకడానికి రైతుని పరామర్శిస్తే మీకేంటే నష్టం మీకు ఆపుతారా మమ్మల్ని మీరు ఎంతమందిని ఆపుతారు ఒక్క జన సైనికుడు ఆపండి చూద్దాం మీకేం జరుగుతుంది మేము చూస్తాం ఒక్క మా ఆడపడుచు రాపండి మేము చూస్తాం మేము తెగించలే కాదు దాన్ని ఇందాక కూడా అనుకున్నాం అడ్డగించి లోపలికి పోదాం అంటే ఒకటే అనుకున్నాం అరే నేను పరామర్శకు వచ్చాను గొడవ పెట్టుకోవడం రావాలి నెల్లూరు జిల్లా మొలగలుకులు తినవండి ఆయన పౌరుషులు లేకుండా ఎందుకు ఉంటుంది మనకి సింహపురి అంటే నెల్లూరు జిల్లాని సింహం గుండికాయ ఉందా మాకు మేము భయపడాం మీరు మీరు ఏదో కూర్చోబెట్టి మర్యాద మీరు మర్యాదకుంటే మేము మర్యాదకుంటాం అలా కాదు మీరు గొడవ పెట్టుకుందామంటే ప్రతి వైసీపీ నాయకుడు చెప్తున్నా నేను మిమ్మల్ని రెచ్చగొట్టట్లా మీరు మమ్మల్ని రెచ్చగొడితే మటుకు మీరు మాతో గొడవ పెట్టుకోవాలి అని అనుకుంటే నేను దానికి సిద్ధమయ్యా సాయి అయ్యాను అనుకుంటా రోడ్ల మీదకి రమ్మంటారా నేను వస్తారండి రోడ్ల మీదకి రండి నేను ఎవరు ఆపుతాను నేను చూస్తాను కానీ మేము వచ్చింది రాష్ట్రం బాగుండాలని వచ్చాం రైతు బాగుండాలని వచ్చాం ఆడపడుచులు బాగుండాలి భావితరాల యువతకి ఇక్కడున్న యువతకి అందరూ కూడా 25 కేజీలు బియ్యం ఇచ్చేసి మీ భవిష్యత్తు ఉండాలి కాదు నేను 25 సంవత్సరాలు భవిష్యత్తు మీకు ఏం ఉండాలి దానికోసం వచ్చాం మేము మర్యాదగా ఉంటే మేము మర్యాదగా ఉంటాం మీరు సంస్కారవంతంగా మాట్లాడితే మేము సంస్కారంగా మాట్లాడదు మీరు స్థాయి దాటి మా మీద మీరు మాటలు కానీ దాడి జరిగితే మీరు పవన్ కళ్యాణ్ అనేవాడు భయపడే వ్యక్తి రోడ్ల మీదకి వస్తాం మేము నేను యాక్టర్నే కావచ్చు ముఖానికి అప్పుడప్పుడు మేకప్ వేసుకుంటాను అది బైక్ అనిపించింది నేను ఎప్పుడు యాక్టర్ మైండ్ సెట్లో లేను దయచేసి చెప్తున్నాను లోపల యాక్టర్ని కాదు నెల్లూరు జిల్లా మా స్కూలు నన్ను యాక్టర్గా ట్రైన్ చేయాల సమాజంలో ఒకటి ఏడుస్తా ఉంటే వాడికి స్పందించని నన్ను సిద్ధపడేలా చేసింది అంతేగాని యాక్టర్గా రాలేదు బయటికి అందుకనే పరాజయం పాలైనప్పటికీ ఒక్క ఎమ్మెల్యే ఉన్నప్పటికీ ఆ ఉన్న ఎమ్మెల్యే కూడా వత్తాసు వైసీపీకి పలుకుతూ ఉంటే నేనేమి బెదిరిన వ్యక్తిని కాదు వచ్చి కడ వరకు పోరాటం చేసే వ్యక్తినే నిన్న మన వాళ్ళు సభలో మాట్లాడుతూ ఉంటే ఒకటే చెప్పాం రాజకీయం అనేది ఒక కులం సొత్తు కాదు ఒక కుటుంబం సొత్తు కాదు దయచేసి ఎవరు మర్చిపోయారు మేము అందరూ బాగుండాలని కోరుకుంటాం అందరూ బాగుండాలి అన్ని మతాలు బాగుండాలి సర్వే జన సుఖినో భవంతని కోరుకునే వాళ్ళం మేము దయచేసి వైసీపీ నాయకులందరికీ పదే పదే చెప్తా ఉన్నాం నెల్లూరు జిల్లా మీ జాగీర్ కాదు మర్చిపోకండి మా జాగీర్ కూడా నాయుడుపేట మీ జాగిరి కాదు మా జాగిరి కూడా మర్చిపోకండి నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రతి గ్రామంలో కూడా మీకు ఎంత హక్కు ఉందో మాకు అంతే హక్కు ఉంది అంతేగాని మీరు అడ్డు పెడితే మీరు పోలీసు వ్యవస్థను వాడుకొని మాకు అడ్డు పెడితే అది ఛేదించుకొని గోడలు అడ్డు కొట్టి ఎలా ముందుకు రావాలో మాకు బాగా తెలుసు కానీ సమయం సందర్భం తప్పదు అనుకున్నప్పుడు గొడవ కావాలి అంటే మీరు ఊహించినంత మేము గొడవ కావాలని దానికి సిద్ధం మీరు చెప్పండి మేము చేస్తామని మీకు ఎలాంటి గొడవ కావాలి చెప్పండి మేము సిద్ధం మీరు మీ మా మీద దాడి చేయండి అప్పుడు మేము వెంట చూపిస్తాం మీరు దయచేసి పరామర్శకు వచ్చిన మమ్మల్ని ఆపితే దానికి సంసిద్ధంగా ఉన్నాం మీరు దానికి సిద్ధపడితే ఖచ్చితంగా ఆపండి రోడ్డు పొడుగుతా మొత్తం జిల్లాంతా తిరుగుతాను ఎవడు ఆపుతాడో నేను చూస్తాను ఎవరికి దమ్ముంది మీ అయ్యా జాగీ రావు రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రం మీరు గుత్తాధిపత్యం తీసుకున్నారా ఒక్క కుటుంబానిదా ఒక్కరిదా ఇదంతా మేము ఎన్ని భయపడే వ్యక్తులు కాదు దయచేసి చెప్తా ఉన్నాం మీకు అండగా నిలబడేవాళ్ళం నేను ఓటమి
ఒక వ్యక్తి నైజం బయటికి రావాలి. అధికారం ఇచ్చి చూడండి, మీ అధికారం ఇచ్చారు వైసీపీ, ఏం చేస్తున్నారో మీరే చూస్తున్నారు. అలాగే ఓడిపోతే ఎంతమంది మీకు ఎలా నిరాశ నిస్పృహలకు గురవుతారో, కానీ ఓడిపోతే బయటకు వచ్చిన వాళ్ళు దయచేసి మర్చిపోకండి. ఎందుకంటే ఆశయం ఉన్నవాడికి గెలుపు ఓటములు ఉండవు, ప్రయాణమే ఉంటుంది. జనసేనకి ప్రయాణమే ఉంటుంది, దాంట్లో దెబ్బలు తింటా ముందుకెళ్తాం, కానీ మార్పు అయితే సాధిస్తాం. దయచేసి అది మా అందరు చెప్పండి, ప్రతి వైసీపీ నాయకులు చెప్పండి. రేపు పొద్దున మీరు ఓటమికి గురైతే, మీరు చెప్తున్నాను అధికారం అనేది శివుడు మెడలో పాము లాంటిది, శివుడు మెడలో ఉన్నంతకాలం పాముకి గౌరవం ఉంటుంది. అదే పాము రోడ్డు మీదకి వస్తే ఏం జరుగుతుంది, ఒకటికి వచ్చేస్తే ఏం చేస్తారు తెలుసు. అలాగే వైసీపీ నాయకులు అధికారం అనే శివుడు మెడలో ఉన్నారు, దయచేసి మర్చిపోకండి. అధికారం లేని రోజున మీరు పరిస్థితి కూడా ఆలోచించి మేమైతే మర్చిపోం. అన్న ప్రతి మాట, అడ్డుపెట్టిన ప్రతి, విసిరిన ప్రతి మాట, మా మీద దాడి చేసిన ప్రతిదీ కూడా అధికారం లేని సమయంలో మీ భవిష్యత్తును ఆలోచించుకునే మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళు మర్యాదగా చెప్తా ఉన్నాం. అధికారం అనే శివుడి మెడలో కూర్చున్న పాములాగా మీరు అధికారం చలాయిస్తే రేపొద్దున అధికారం లేనప్పుడు ఆ పరిస్థితిని కూడా ఆలోచించుకోండి. ఎందుకంటే అధికారం ఒక్కరి గుత్తాధిపత్యం కాదు, మార్పు. చాలామంది ఫ్యూడలిస్టిక్ వ్యవస్థలాగా నెల్లూరు జిల్లాలో ఒకటే పెరిగా, నేను చెప్తా ఉన్నాను మీటింగ్లో, నేను గొప్ప నేపథ్యం నుంచి వచ్చిన వాడిని కాదు. ఇదే నాయుడుపేటలో మా నాన్న ఎస్ఐగా కూడా చేశారు, ఇక్కడ ఇదే నాయుడుపేటలో వచ్చేవాళ్ళు, నాయుడుపేటలో అప్పుడప్పుడు ఇప్పుడు కృష్ణమూర్తి గారు థియేటర్కి వచ్చేవాళ్ళం అప్పుడప్పుడు. మేము చాలా సామాన్య స్థాయి నుంచే వచ్చాం. ఎందుకు సామాన్యుడు స్పందిస్తామంటే ఇంకా మాకు ఆ పెరిగింది మేము మర్చిపోవాలి. ఆశేష జనాభిమానం ఉన్నా కానీ మేము ఎప్పుడు సామాన్యంగానే బతుకుతాం, గుండెల్లో అదే పెట్టుకుంటాం మేము. దయచేసి మా మర్చిపోకండి వైసీపీ నాయకులకి. అలాగే మేము భయపడే వ్యక్తులం కాదమ్మా, మేము సింహపురి బిడ్డలం. దయచేసి మేము భయపడే వ్యక్తులు, మేము అసలు భయపడం. అందుకని దయచేసి ప్రతి ఉన్న ప్రతి జన సైనికులకి చెప్తా ఉన్నాను, పెద్దలకు చెప్తున్నాను. చాలామంది పెద్దలు ఉన్నారు, ఆడపడుచులు ఉన్నారు, అందరికీ ఒకటే చెప్తున్నాను, నాకు ఏమొస్తుంది? నేను ఇలా వచ్చి రోడ్ల మీద రావక్కర్లా, నేను యాక్టింగ్ చేసుకోవచ్చు. కానీ నెల్లూరు నా జిల్లా, నా ఊరు నాకు నేర్పింది, ఈ సాటి మనిషి అండగా ఉండే నేర్పిస్తే వచ్చాను. అధికారం లేదు, మనకెవరు సరిగ్గా ఓట్లేదని నేను అనుకోలే. ఓట్లు వేసినా ఇప్పుడు నా బాధ్యత, ఎందుకంటే నా ఇవ్వటం అనేది పుచ్చలపల్లి సుందరయ్య గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను, ఇవ్వటం అనేది తెలుసుకోవాలి. ఎందుకని మేమేం భయపడే వ్యక్తులం కాదు, ఇవ్వటం అనేది పని చేస్తాం. దాంట్లో అధికారం వస్తే సరే సరే మంచిది, అధికారం రాలేదు కానీ మేము పని అయితే ఆగం. అందుకనే ప్రతి గెలుపుకి, ప్రతి ఓటమికి, గెలుపు పైకి ఎగిరిపోయి ఓటమి తొంగిపోయి వ్యక్తులు కాదు, సరి సమానంగా బలంగా ఉండగలరు. దయచేసి అందరికి చెప్పండి వాళ్ళకి. అలాగే ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాం, నాకు దీంతో స్వార్థం లేదు, నాకు దీంతో స్వార్థం లేదు. మీ భవిష్యత్తుకి ఏదైనా చేద్దాం. ఎంతసేపు మన సంపాదన, మన జీవితం, మన కుటుంబం కాకుండా మన తోటి వాళ్ళకి కూడా ఏదైనా చేద్దాం అన్న ఆలోచన రాజకీయాల్లోకి వచ్చేలా చేస్తుంది. దయచేసి ఇక్కడ ఉన్న బిడ్డలు ఉన్నారు, అందరూ బాగున్నాను, అందరికోసం మేము ఉన్నాను తెలియజేసుకుంటూ, సమస్యలు ఉన్నప్పుడు జనసేన ఉంటుంది, మీ కష్టాలకు జనసేన ఉంటుంది, మేము అండగా ఉంటాం తెలియజేసుకుంటూ. జనసేన నాయకులకు కూడా చెప్తా ఉన్నాం, ప్రతి గ్రామంకి వెళ్ళండి, ప్రజల్లోకి మమేకం అవ్వండి. ఎంత కుదురుతో అంత మన మన ప్రయత్నం మనం చేద్దాం, భయపడద్దు. రాజకీయాల్లో ధైర్యం లేని వాళ్ళు రాజకీయాలు చేయలేరు, జనసేనకి కొన్నంత ధైర్యం ఉంది, సింహం అంత గుండె ఉంది జనసేన. దయచేసి మర్చిపోతుంది, అందుకే మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఇంత ఘనస్వాగతం పలికి ఆ పైన ఉన్న ఆ పైకి కూడా వచ్చి అందరూ చేతులు ఊపుతున్న ప్రతి ఒక్కరికి అభివాదాలు జరిగిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మీకు మాడపడుచులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.